హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తాజా వార్త తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కారణంగా ఏపీ రాజకీయాలకు శ్రమలో అయితే గుడ్ బై చెప్పబోతున్నారు క్లారిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఉన్నదాన్నే మనకు అద్దంలో చూపిస్తాయని అంటారు రాజకీయ పండితులు ఏదో స్వల్ప తేడా ఉంటే ఉండొచ్చని కానీ వాస్తవ ఫలితం మాత్రం పెద్దగా తేడా ఉండే అవకాశం లేదని కూడా చెబుతుంటారు ఇప్పుడు ఏపీలోనూ సర్వే ఫలితాలు లేదా అంచనాలు వచ్చేసాయనమాట వీటిని చూస్తే ప్రధాన పక్షాలైన టీడీపీ కూటమి పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది గత ఎన్నికలు అయితే ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ కనీసం లో కనీసంగా అరవై ఐదు స్థానాల్లో అయినా సరే విజయం ఖాయమనే వాదన అయితే వినిపిస్తుంది ఇదే సమయంలో ఏమీ లేని స్థాయి నుంచి బీజేపీ కూడా ఎదిగిందనమాట ఈ పార్టీ పార్లమెంట్ స్థానంలో చోట్ల అసెంబ్లీ స్థానాల్లో పది చోట్ల పోటీ చేసింది అసెంబ్లీ స్థానంలో నాలుగు నుంచి ఆరు చోట్ల గెలిచే అవకాశం ఉందని నాలుగు సర్వేలు అయితే చాటాయనమాట ఇక పార్లమెంట్ స్థానంలోనూ నాలుగు నాలుగు నుంచి ఐదు చోట్ల పోటీ చేసింది ఆరనమాట అయితే విజయం దక్కించుకునే అవకాశం ఉందని తెలిపాయి ఇక జనసేన విషయంలో ఒకటి రెండు స్థానాలు ఎక్కువగా అంచనా వేసినా కూడా మెజార్టీల సంస్థలు మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు ఆ పార్టీ విజయం దక్కించుకుంటుందని తెలపడం అయితే జరిగింది ఇక పవన్ కళ్యాణ్ కూడా విజయం సాధిస్తారని అంచనాలు అయితే వేశాయన్నమాట ఇక వైసీపీ పరిస్థితి కామనే గెలిచేవారు గెలుస్తారు ఓడేవారు ఓడతారనమాట అధినేత మాత్రం గెలుపు గుర్రం ఎక్కడ ఖాయమని లెక్కలైతే వేశారు ఇక వరకు ఇంతవరకు అయితే బాగానే ఉంది అయితే ఎన్నికలకు మూడు మాసాల ముందు వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి వైఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ను పరుగులు పట్టిస్తారని అందరూ అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో జీరో లెవెల్కి పడిపోయిన పార్టీని ముందుకు తీసుకెళ్తారని పార్టీ కనీసం ఐదు నుంచి నుంచి పది స్థానంలో అయినా సరే విజయం దక్కించేలా చేస్తారని అనుకున్నారు ఎందుకంటే ఆమె ప్రచారంలో ఎంచుకున్న ఆ సబ్జెక్టులు అలాంటివి కావడమే వివేక హత్య నుంచి అన్నం టార్గెట్ చేసే వరకు కూడా శర్మిలా రేంజ్లో పనిచేస్తారన్నమాట దీంతోనే ఆమెపై అనేక అంచనాలు అయితే పెరిగాయి ముఖ్యంగా కొంగు కొంగుచాపడగడం అన్న ప్రభుత్వంపై నిప్పులు జరగడం తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వైఎస్ వారసత్వాన్ని గద్దించి ప్రశ్నించడం వంటివి ఎన్నికల ప్రచారంలో శర్మలాను ఆకాశానికి ఎత్తేసారనమాట దీంతో శర్మల ప్రభావం ఎన్నికలపై బాగానే ఉంటుందని అందరూ కూడా భావించారు అయితే తాజాగా వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో ఆమె గెలిచే అవకాశం లేదని తేలిపోయింది అంతేకాదు కాంగ్రెస్ ఒక్క సీటు వస్తే ఎక్కువని మెజార్టీ సంస్థలు తేల్చి చెప్పాయి దీంతో కాంగ్రెస్ మళ్ళీ చదివిస్తారు పడడం అయితే ఖాయం ఫలితంగా శరీంలా ఇక తట్టబుట్ట సర్దే సర్దేయడమే అనమాట అనే ప్రశ్నలు అయితే తెర మీదకి వస్తున్నాయి దీనికి ఆమె ఎలాంటి సమాధానం చెప్తారు వేచి చూడాల్సిందే మరి